Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ అప్పటి వరకు ఆగలేకపోతున్నారా? రఘురామకృష్ణంరాజు గెలిచింది వైసీపీ టికెట్పై ఎంపీగా. అయితే ఇప్పుడు ఆయన వాయిస్ ఆఫ్ టీడీపీగా పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తోంది. రఘురామకృష్ణంరాజు, చంద్రబాబు, లోకేష్ నడుమ నడిచిన వ్యవహారం సిబిసిఐడి బట్టబయలు చేశాక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ అధినేత చంద్రబాబు ఏమైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో మక్కికి మక్కి అవే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. తాజాగా దేవినేని ఉమా అరెస్టు వ్యవహారంలో చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణలు, రఘురామకృష్ణంరాజు చేసిన విమర్శలు, ఆరోపణలు ఒకేలా ఉండడం గమనిస్తే ఈ క్లారిటీ వచ్చాక మానదు. దేవినేని ఉమకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనకు రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. అంతేకాకుండా వీటిని ప్రజలు పరిశీలిస్తారు అన్న విషయం మాత్రం ఇరువురు విస్మరించడం విశేషం. రఘురామకృష్ణంరాజుపై చర్యలు కనీసం పార్టీ పరంగా తీసుకోవడానికి ఇంకా మీనమేషాలు వైసీపీ లెక్కించడాన్ని సొంత నేతలు సైతం తప్పుబడుతున్నారు. దీనివల్ల కేడర్కి తప్పుడు సంకేతాలు వెళతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పదవుల్లో ఉండేవారు, ముఖ్యంగా ఎంపీలు వంటి కీలక పదవుల్లో ఉండేవారు పార్టీలో ఉంటూ విమర్శలు చేసినా అధిష్టానం ఏమీ చేయలేదన్న సందేశం కింద స్థాయికి చేరడం వల్ల అంతర్గత క్రమశిక్షణ గతి తప్పుతుందన్నది వైసీపీలో టాక్. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడ దూకినా అధికారంలో లేనందువల్ల ఏమీ చేయలేకపోయామని, ఇప్పుడు పవర్లో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదన కేడర్లో నెలకొంది. ఇప్పటికిప్పుడు దీనిపై ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరిన్ని వస్తాయన్నది ఫ్యాన్ పార్టీలో అంతర్మధనం. మరి రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి జగన్ ఎప్పటికీ చెక్ పెడతారో వేచి చూడాలి.